జిల్లాలో వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. జహీరాబాద్ మునిపల్లి మండలాలకు చెందిన రైతులు ఉదయం 5 గంటలకు తుఫాను వాహనంలో సిద్దిపేటకు బయలుదేరారు. మల్కాపూర్ క్రాస్ రోడ్డు దగ్గరకు రాగానే వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొనడంతో ఆసిఫ్ రాజయ్యలు మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి శివార్లోని కంది ఐఐటి దగ్గర అదుపు తప్పి స్కూటీ బోల్తా పడింది. ఈ సంఘటనలో షఫీయుద్దీన్ అనే వ్యక్తి అక్కడికక్కడ చనిపోయారు. ఇతని భార్య ఫర్హానా బేగంకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. फार्म हाउस डालने के वो जो रेशम के कीड़े हैं, वो रेशम के कीड़ों के साथ ही जो है अपना अपना संसार संभाल रहे थे और वो लोग बिल्कुल एकदम गरीब आदमी है. जरा इसके ऊपर अगर अपनी हुकूमत जो है तेलंगाना हुकूमत अगर उनको मेहरबानी करे तो बहुत ही शुक्र गुजार है हम उनके. ఉదయం 6:30 అందాజుగా మల్కాపూర్ హెచ్ రోడ్లో తుఫాను పవేకులపైన 8 మంది వస్తుంటే దాని వెనకాల డీసీఎం అతివేగంగా వచ్చి యాక్సిడెంట్ చేయడం వలన ఇద్దరు, ఒక అతనేమో అక్కడికక్కడే చనిపోగా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇంకొక అతను మార్గ మధ్యలో గాంధీ హాస్పిటల్ తీసుకుపోతుంటే చనిపోయింది. అతని డెడ్ బాడీని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యాక్సిడెంట్ చేసినటువంటి డీసీఎం ఉన్న డీసీఎం డ్రైవర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. బాడీలని ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్లో ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసి వాళ్ళ రక్త బంధువులకి హ్యాండ్ ఓవర్ చేసి అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అక్కడ ఇప్పుడు సిద్దిపేట హార్టికల్చర్ దానికి ఈ వెహికల్ తుఫాన్లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి యాక్సిడెంట్ చేయడం జరిగింది.